తెలు అసలు స్కిప్ చేయకండి, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం మేము. మన వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్య, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్సెప్ట్ ఏమని చేసామంటే, ఆవేశం స్టార్ మీద మా చెల్లెల్ని ప్రీవియస్ గా వాడుకొని వదిలేశాడు అని కాన్సెప్ట్ చేశాము. ఇంకో విషయం ఏంటంటే భయ్య, ఈ వీడియో చాలా లెంతీగా వచ్చింది, పార్ట్ వన్ పార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాము, అందరు చూడండి. సబ్స్క్రైబ్ టు చిప్పక్ ప్రాంక్స్. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ఏ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అండి నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు? ఒక నిమిషం అన్న, ఒక నిమిషం లైన్లో ఉన్నాను. ఎవరో వచ్చింది ఒక అమ్మాయి. చెప్పను మేడం. నువ్వు నాకు ఏం చెప్పాను? ఏం చెప్పినాను? నువ్వు అసలు ఏం చెప్పినావు నాకు? నేను ఏం చెప్పినాను? ఏం చెప్పాను? నేనేం చెప్పాను నీకు? ఇట్లానే ఉంటదా? ఇట్లానే ఇట్లానే కాదు, ఇట్లానే వదిలేసి వస్తారా? నిన్ను వదిలేసి వచ్చానా? మరి నేను తిరగలేదా? నువ్వు ఎక్కడ దిగినావు? మనం ఎక్కడ దిగినాను? నువ్వు ఎక్కడ దిగినా చెప్పు. నీకు గుర్తులేదు? నాకు గుర్తులేదు. సరే ఆగు, మా అన్న వాళ్ళకి కాల్ చేస్తా, ఒకసారి వస్తారు మాట్లాడు. అన్న దగ్గర చూపించాలా? కాల్ చేయాలా? ఏంది ఏంది మా అన్నకి కాల్ చేస్తున్నా, ఆగు. చేస్తున్నా. నీకేమంత తొందర అవసరం లే, ఆగు. వస్తున్నారు కదా, చెప్తారు. ఏం చెప్తాడు? చెప్తారు, తిరిగినావో తిరగలేదో అన్నీ చెప్తారు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నాను? నవ్వకు, నువ్వు సీరియస్గా ఉండు. ఆల్రెడీ మా అన్న వాళ్ళు వస్తున్నారు, అర్థమవుతుందా? వీడే అన్నయ్య, నేను చెప్పినా కదా అప్పుడు కాల్ చేసి. అంగో మా అన్న వాళ్ళు వచ్చినారు, మాట్లాడు. ఏమైంది? ఏమో అంటున్నావంట? నేనేమంటున్నాను? ఏమంటున్నా నీకు తెలియదా? మాట్లాడు. ఏంది మాట్లాడు? ఏంది మాట్లాడు? తిరిగినప్పుడు నీకు తెలియదా ఎక్కడ తిరిగినా? ఇక్కడ చూడు, ఎక్కడ చూస్తాను చెప్పు, ఎక్కడ చూస్తాను చెప్పు, చూడు, ఇక్కడనే చూడు. కానీ ఏంది, ఏం చేసినావు? ఏం కదలా చేసినాను? ఏంది తిరిగినావు? ఎక్కడ తిరిగినాను? ప్రూఫ్ చూపించాలా? చూపించండి. నీకు తెలియకుండానే తిరిగినా, తిరగలే అని చెప్తున్నావు. ఎవడరా ఇది? ఏంది ఇది? ఎవడి తిరిగింది? నేనా? మీ ఇద్దరు ఫోటో కదా ఇది? నాడిగాడు. నేను నీది కాదా? నాడిగాడు. కథలు దింగుతున్నావు? కథలు దింగుతున్నావు? కథ సినిమా ఇందులో ఇంకో చేయడం ఉంటుంది. నువ్వు ఇవన్నీ చెప్పకు, అర్థమైందా? చెప్పొద్దు. ఎక్కడ తిరిగినారా? ఏంది బచ్చా? బచ్చగానే ఉన్నావు. నేను బచ్చాగా? ఏంది ఒక్క మాట అండి. ఏంది మీరు? ఏంది ఏందా? ఇప్పుడు నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి, గుడికి వెళ్దాంపా. ఏంది మీ చెల్లెలి? నాయన ఇది చూద్దాం ఫస్ట్ టైం తల్లి. ఎప్పుడు తిరిగాను? నువ్వు తీసుకోవాలి. ఎన్ని రోజులు తిరిగించాలా? ఎక్కడ తిరిగినావు? ఇంతకు మీరు మ్యారేజ్ చెప్పండి. అందరూ మీరు అవును, లొట్టాపీస్ లొట్టాపీస్ కానీ ఎగరకు. ఏంది ఎగరకు? లొట్టాపీస్ కానీ. ఏంది ఎగురుతున్నావు? ఏందన్నా? ఏంది మీ బాధ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఏంటి ఇంక చెప్పండి. ఎన్ని రోజులు అమ్మా? ఏంటి ఎప్పుడు తిరిగాను చెప్పండి. ఇంకేంటి మీరు? అరే చూడు, ఆమెను చూడు. బాగానే ఉంది. బానే ఉంది, బానే ఉంది, బానే ఉంది. మరి ఇన్ని రోజులు తిరిగినావు కదా. అయ్యా నువ్వు పెళ్లి చేసుకో, ఇప్పుడు బాగా గుడికి వెళ్దాం బా. చూసావా? అయ్యో చూపిస్తాయి, వినిపిస్తాయి. ఆగరా ఇక్కడ చూడు. అరే కాకా ఇక్కడ చూడు. ఏం కాకా? ఇగో ఇక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నీకు ఫోటోలు తిరిగింది కదా ఇది? ఏంటి నీ అమ్మాయి తెలియదు? చూడరా లొట్టాపీస్ గానీ ఉండే ఉండు. నువ్వు నా లెటర్ అంతా లేవు కానీ. ఏంటి మీరు ఇక్కడ? నా లెటర్ అంతా లేవు. బాగో మీకు చెప్తున్నా. తిరిగినావా ఎన్ని రోజులు? నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నా? నీ చదివేది నీ అనుకోయా?
ఉన్నట్టుండి ఆవేశం స్పెల్లింగ్ చెప్పాను. నువ్వు చెప్పు, నువ్వు చెప్పరా స్టార్ అని బయట ఉన్నట్టుండి ఆవేశం స్పెల్లింగ్ చెప్పాను. నాకు రాదని నేను చెప్తుంది తిరిగినప్పుడు మ్యారేజ్ నువ్వు చేసుకో. ఎక్కడ దిగండి చెప్పమ్మ, చూపిరా చూపి చెప్పాలి. బిల్లు కూడా ఉంది నా దగ్గర, చూపియనా చూపించు. ఇవన్నీ కథలు లేదు, కథలు లేదు, బొమ్మ లేదు నాన్న. ఇక్కడ చూడు, ఎవరు అమ్మాయి తిరిగినప్పుడు తెలియదా? ఇప్పుడు ఎవరంటున్నావు? ఏమరా యాక్షన్ చేస్తున్నావు? ఏంటి మీరు పెళ్ళి వేసుకుంటావా? నీకెవరో తెలియకుండా నువ్వు వచ్చి నువ్వు రాసేవాళ్ళు తిరిగి నువ్వు చూసావా? మరి ఎట్లా వేసుకుంటా నువ్వు లేని పోయినట్టు ఎక్కి కాకు నాకు గౌరవించుకోరాను. ఇప్పుడు ఎట్లా మీరు తిరిగి కదా పెళ్లి చేద్దాం. అదే నువ్వు ఫ్యూచర్ లో మా చెల్లిని ఎట్లా చూసుకుంటావు చూద్దాం. నీ ముఖం చూసుకున్నావు నువ్వు అద్దంలో అమ్మాయి ఎట్లుందంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ముఖం నా ముఖం బాగలేదు నాకు తెలుసు. అందుకే నేను అమ్మాయిని ఇష్టపడట్లేదు. అమ్మాయిగా నాకు తెలియదు ఎవడు. జిబ్బు చూసుకోసారి, జిబ్బు చూసుకోవా, చూసుకోసారి. లేదురా వేసుకోమంటే ఏమైనా ఉందా? ఎక్కువ చేస్తావు, ఏం చేస్తావు? నీతో మాట్లాడుతుండు, ఇప్పుడు చెప్పు ఏంటి నీ మాట. ఇంకా చెప్పు, పెళ్లి అన్నోళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకో బా. ఇంకా అంత మాటలు మాటలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. తాళ దెబ్బ కట్టుకుంటా, తాళి దింపరా. దీంతో కట్టేసి దీంతో నేను కట్టలేను. ఏ కట్టేసి ఏం కాదు, దీంతో రాడు. మొలతాడు తాళ్ళు ఇంతకన్నా అన్నమైన అమ్మాయి నాకు భాగ్యంగా వచ్చితే పెళ్ళంగా వచ్చి ఇంకా తిరిగి ఇప్పుడు నిజంగా తెలియదన్నా, తెలియదు. అమ్మాయి దగ్గర తిరగలేరా? నువ్వు మా చెల్లితో తిరగలేడు, తిరగలేదు, తిరగలేడు. సరే నువ్వు తిరిగి తిరిగిన అంటున్నా కదా, ఎక్కడెక్కడ తిరిగినా చెప్పని పేసి వస్తాం.
చెప్పినగారా ఇప్పుడే నీకు ఎందుకు ఆవేశ పడుతున్నాను? కూల్గా మాట్లాడు, కూల్గా మాట్లాడు. చూసిందా? చేసింది కాదు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోవాలా? నిజంగా చేసుకుంటా. నిజంగానే చేసుకో. చెప్పదా? ఒప్పి మా చెల్లెల్ని ప్రపోజ్ చేయి. ఒప్పుకోవాలి ఇప్పుడు మా చెల్లి. పేరు తెలియకుండానే తిరిగినా? ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయి మా చెల్లికి. ప్రపోజ్ అరే తీసుకురా, పూలు తీసుకురా. నీకోసం నేను చచ్చిపోలే కానీ అంత బాధపడలే. నీ మామ కోసం చచ్చిపోతా. నీకోసం నేను చావును కానీ నేను అంత రోజులు నీ 100 మంది చూసి చేసుకోవా. ఇప్పుడు చేసుకోవా? అబ్బాయి హ్యాపీగా వండిపిట్ట. నువ్వు ఏసీగా గీసిగా అన్నావు అనుకో, బాగో చెప్తున్నా. నువ్వు చెప్తున్నా ఎక్కువ తెలుసు. ఇది నేను చూడలా. సంకలు కూడా సరిపోను. సంకలు నాకుంటుంది అమ్మ, నీ తప్పు చేయలేదు. నాకు మాట ముఖం దోకం వచ్చి బెదిరిస్తాను. నీ ఒక్కనే చాలు. నువ్వు కూడా తోడంతా లేవు. ఎగరకు ఇసుకేస్తా ఇట్లా. మా చెల్లె ఒప్పుకోవాలి ఇప్పుడు. తిరిగినట్టు మా చెల్లె ఒప్పుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలి. మా చెల్లె నొప్పియాలి. నువ్వు ఇప్పుడు దగ్గరికి రా. చెల్లి దా, చెల్లి దా. తిరిగినట్టు కాదు నువ్వు. అరే నువ్వు ప్రపోజ్ చేయ ఇప్పుడు. అద్దాలిరా బావకి. అద్దాలి బావకి. అద్దాలి బావ. అద్దాలు వేసుకోను. చూడు హెయిర్ స్టైల్ ఇట్లా అనుకోవా. బావే మా బావే. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు మా అక్కని. ఒకసారి చెల్లినంతా ఒకసారి అక్క అంతా మీకే క్యారెక్టర్ లేదు. ఇప్పుడు అక్క ఎవరు చెల్లి అంటే ఎవరు చెప్పు? ఏమైనా మాకకి 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 సిగ్గెందుకు పడుతున్నావు? సిగ్గుపడకు. ఏయ్ మా అక్కకి స్పెట్స్ ఏయ్. ఈడే కొనుకొచ్చి ఇస్తున్నట్టు. నువ్వు ప్రపోజ్ చేయి. అదంత కాదు నువ్వు ప్రపోజ్ చేయి. గో స్టైల్ గా ప్రపోజ్ చేయాలి. అరే పువ్విరా పువ్వి. తిరగలేదు తిరగలేదు అన్న. ఇప్పుడే పాటలు పాడుతున్నావు. నువ్వు ప్రపోజ్ చేయి. పెళ్లి చేసుకోవాలి మా చెల్లె ఒప్పుకోవాలి. నువ్వు మా చెల్లె నొప్పియలేదు అనుకో. నువ్వు ఈయన కథం ఇక్కడే ఉంటా. చిప్పక్ ఫ్యాంక్ వీడియో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది, గట్టిగా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. దయచేసి అందరికి, ఎందుకంటే నేను మీ ఆవేశం తెలుసు కదా. ఇలాగని మీరు అభిమానించిన వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, నేను కామెంట్లు పెట్టేవాళ్ళు, నన్ను మంచిగా పెట్టేవాళ్ళు, బ్యాడ్గా పెట్టేవాళ్ళు, అందరికీ ఆశాబ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ టు చిప్పక్ ప్రాంక్స్. చిప్పక్ 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 ప్రాంక్స్.